ప్రజాస్వామ్యం అంటే ఏంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నా ఏంది అన్నది ఈరోజు నిజంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గర్వపడుతున్నాం. ఆయన దానికి ఇచ్చినటువంటి విలువ, ఇస్తున్నటువంటి విలువ భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే గతంలో బీఏసీ మెంబర్గా నేను కూడా ఉండేటువంటి వాడిని, వెళ్ళినప్పుడు అక్కడ వివరిస్తున్నటువంటి తీరు, మేము వివిధ అంశాలపైన ఏదైతే తీసుకెళ్తామో అంశాలన్నీ కూడా ప్రజెంట్ చేస్తే, ఆ అంశాల పేపర్ కూడా తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక అజెండా ఫిక్స్ చేసుకొని ఈ రకంగా ఉంటుంది, అయిపోయింది బీఏసీ మీటింగ్ అని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండి మేము ఈ అంశాలు, మా మంత్రి గారు చదివినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ని అంశాలపైన చర్చ చేద్దాము, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి మేము అంశాలు ఇస్తే, అంశాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అంశాలు కూడా ఇవ్వలేకపోయారు. ఒక శాంతి భద్రతలు ఆయన మాట్లాడారు, శాంతి భద్రతల గురించి మా సోదరుడు చెప్పారు అన్నీ కూడా. ఆ శాంతి భద్రత ఏదైతే వాళ్ళు ఒకటి కోరారో దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుపుతాం. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అందరు పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ కూడా సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ఒకటిగా ఉందాం, పార్టీలకు అతీతంగా ఉందాం, ఎవరైనా ఒకటే తప్పు చేస్తే శిక్ష ఉండాలా, చట్టం పని చట్టం చేయాలన్నటువంటి ఆదేశాలు అన్ని జిల్లా కేంద్రాలకు కానీ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్కి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టు మాట వాళ్ళకి తెలియదేమో. కేవలం ఏ అంశాలు లేక బురద జల్లడానికి కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు రైతాంగం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, కరువు పైన ఉన్నటువంటి పరిస్థితులపైన టేకప్ చేద్దామని చెప్పి మంత్రి గారికి చెప్పడం, మంత్రి గారు వెంటనే తీసుకుందామన్నటువంటి దానిపైన రేపు వెంటనే దానిపైనే కరువుతోనే అసెంబ్లీ ప్రజల కోసం రైతాంగం కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కాబట్టి దాంతోనే చర్చ ప్రారంభమవుతుంది, దానిపైన చర్చిద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం, అచ్చెం నాయుడు గారు గతంలో నేను ఒక బీఏసీ మీటింగ్ హాజరయ్యాను మీరు వివరించినటువంటి తీరు నాకు గుర్తుంది, కానీ ఇక్కడ అలా ఉండదు, మీరేం మాట్లాడండి, మేము మాట్లాడబోతుంటే వద్దు అవకాశం తనకిద్దాము, తనే మాట్లాడని తను ఏం చెప్తారో చెప్పనియండి, ఏ అంశాలపైన చెప్పినా కూడా అవే పెడదాము, డేస్ పెంచుదామంటే ఓకే డేస్ పెంచుదాం, ఎంత కావాలో చెప్పండి అని అంటే ఆ డేస్ కూడా చెప్పలేకున్నారు వాళ్ళు. పోనీ ఈరోజు చెప్పలేకపోతున్నారు, కొద్ది రోజులు ఆగైనా 2-3 రోజులైనా ఆగైనా చెప్పండి, మీకు ఎన్ని రోజులు కావాలో దానికి మేము రెడీ అని అంటున్నారు. అంశాలపైన మేము చెప్తున్నాం కానీ అక్కడి నుంచి నోరు తెరవకపోయినా వద్దు వాళ్ళే చెప్పని ఏం చెప్తారు అంశాలపైన అటువంటి అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి గారు తెచ్చారని అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదే అనిపించింది అనమాట. అంత మెగ్నానస్గా ఎంత చర్చనీయంశంగా ముందుగా ప్రిపేర్ అయ్యి బీఎస్ మీటింగ్లు ఇట్లా ఉంటుంది ఈ రకంగా చేద్దాం అనేది కాకుండా అక్కడే నిర్ణయాలు తీసుకున్నట్టు వేదిక అన్నటువంటిది నిజంగా నిరూపించాడు. మేము గర్వపడుతున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి గారిని చూసి. ప్రతిపక్షమే ఏ అంశాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందేనంటే ఇక్కడికి వచ్చి మీడియాలో మాట్లాడడం, మీడియాలో ప్రచారాలు చేయించుకున్న ఆర్భాటాలు ఇంకా మానుకోలేదు వాళ్ళ పాత పద్ధతులు, వాళ్ళ కర్మ అది. మేము మాత్రం పారదర్శకంగా అవినీతి లేనటువంటి పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం, దానిపైన ఏ చేయాలన్నా కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా ఈ అసెంబ్లీ సెషన్స్లో దాదాపుగా చరిత్ర సృష్టించినటువంటి బిల్స్ పెట్టబోతున్నారు, ప్రజలకు ఉపయోగపడే బిల్లులన్నీ కూడా రాబోతున్నాయి, ఫీజుల నియంత్రణ కానీ, అవినీతి నిర్మూలన కోసం కానీ, టెండర్ల కోసం, జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, అమ్మఒడి లాంటివి ఎన్నో కార్యక్రమాలు బిల్స్గా రాబోతున్నాయి. ఆ బిల్స్ అన్నీ కూడా ఎంతసేపు అయినా డిబేట్ చేద్దాం. ఆ బిల్స్లో మీరు ఏ సూచనలు ఇవ్వాలన్నా కూడా మీరు రెడీ కండి. ముందు మాదిరి బిల్స్ వచ్చే రోజున మేము బిల్స్ కాగితాలేము, బిల్స్ వచ్చే ముందు రోజే మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తాం, మీరు తరువుగా రండి, మీరు ఇచ్చే సజెషన్స్ తర్వాతనే మేము బిల్లులో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం, మంచి సజెషన్స్ అయితే అన్నటువంటి చర్చ జరిగింది బీఎస్సీలోనంటే చాలా గొప్పగా జరిగింది. ప్రతిపక్షం నాయకులు చెప్పుకోలేక ఏదో బురద జల్లనటువంటి కార్యక్రమంలో మా పైన బురద జల్లేటువంటి మాటలు మాట్లాడితే అది వాళ్ళ కర్మ, అక్కడ జరిగిన వాస్తవాలు అయితే ఇవి. ఒకటండి, బీఎస్సీలో రూల్స్ బుక్లో ఒకటి చూసామండి, మేము ఏది కూడా అగెన్స్ట్ రూల్స్ పోయేటువంటి అలవాటు మాకు ఎప్పుడు కూడా ఉండదు. రూల్స్ బుక్లో బీఎస్సీకి సంబంధించి 7 మందిని నాట్ మోర్ దాన్ 7 మందికి మించి తీసుకోకూడదు అంటుంది, ఇన్క్లూడింగ్ స్పీకర్ అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్. దాంట్లో మస్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఫైనాన్స్ మినిస్టర్ గారు, చీఫ్ విప్ గారు, 4 అయిపోతాయి, ఇంకా 3 ఉంటాయి. 3లో లెక్క ప్రకారం తీసుకుంటే వాళ్ళకి అర్థం వస్తుంది. అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని అర్థం మనిషిని రమ్మని చెప్పలేం కదా, అని పెద్ద శరీరం కాబట్టి ఫుల్ మనిషిని రమ్మన్నాం. 3 అవకాశం వస్తే 2 మేము తీసుకొని 1 వాళ్ళకి ఇచ్చాం. ఏది కూడా లాస్ట్ టైం 67 మంది మేము ఉంటే కూడా బీఎస్సీలో 2 ఇచ్చారు ఇంకొకరిని ఇవ్వండి అని అంటే లేదు ఇవ్వకూడదు, ఇదే రూల్స్ అన్నటువంటి మాటలు మాట్లాడారు. ఈసారి వాస్తవంగా రూల్స్ తీసుకుంటే, వాళ్ళ ప్రకారం రూల్స్ తీసుకుంటే కూడా 0.5 వాళ్ళకుంది ఫిగర్. కానీ మేము అలా ఉండకూడదు, వాళ్ళ మాదిరి వివరించకూడదు అని చెప్పి అతని కూడా పూర్తి స్థాయిలో అతను వచ్చి కూర్చోమని చెప్పి పూర్తిగా అతనికే అవకాశం ఇచ్చాం మాట్లాడమని చెప్పి. ఇది కాకుండా
ఇంకా జనసేన లాంటి వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఫిగర్స్ ప్రకారం వాళ్ళకి అవకాశం రాదు కాబట్టి ఇవ్వలేకపోయినాం. కాబట్టి బీఎస్సీ దాంట్లో ఏది కూడా ఉండదు, మీ రూల్స్ పొజిషన్లో బుక్ కూడా ఉంది, ఆ బుక్లో నేను అది కూడా మీకు అడిగారు కాబట్టి చదివి చెప్పిస్తాను. అట్ ద కమెన్స్మెంట్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ ఇన్ ద కేస్ మే బి ద స్పీకర్ మే నామినేట్ ఏ కమిటీ కాల్డ్ బిజినెస్ అడ్వైజర్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 7 మెంబర్స్ ఇన్క్లూడింగ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ స్పీకర్ అండ్ షెల్ బి చైర్మన్ ఆఫ్ ది కమిటీ. వాళ్ళిద్దరు ఉండగా చీఫ్ పీపుల్ లెజిస్లేచర్ ఆఫీస్ మినిస్టర్ ఉండగా ముగ్గురు వస్తారు సభ్యులు, ముగ్గురులో ఇద్దరు మా మంత్రులు వారు ఉన్నారు, ఇంకొకరు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఒకరు కూడా లేదు అవకాశం ప్రకారం, కానీ అవకాశం కల్పించడం జరిగింది. చంద్రబాబు వచ్చింటే బాగుండి దాంట్లో నిజంగా ఇంత అంశాలు ఉన్నాయనేటువంటి 30 రోజుల పాలనకే ట్వీట్ మీద ట్వీట్లు ఇచ్చుకుంటూ ఏదేదో మాట్లాడుతూ గ్రామాలలోకి పోయి ఏదేదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేసుకునే వ్యక్తి ఈరోజు బీఎస్సీ సమావేశానికి ఆయన రాకపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ప్రజలపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అటువంటిది. చివరి నిమిషంలో ఏమి ఇవ్వలేదండి, అందరికి కూడా నిన్ననే ఎప్పుడు మీటింగ్ పెట్టాలంటే ఆలోచనతో నిన్న ఉదయమే కమ్యూనికేట్ చేయడం జరిగింది. యూజువల్గా బీఎస్సీ అంటే వాళ్ళు వర్షన్స్, వాళ్ళు వర్షన్స్ కాదు కదా, రియాలిటీకి రావాలండి. బీఎస్సీ మీటింగు మామూలుగా వాళ్ళు ఎప్పుడు జరిపేవాలంటే ఎప్పుడు కూడా అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ముందు రోజున సుదీర్ఘంగా చర్చ జరిపి ఆ అంశాలను సీరియస్గా తీసుకున్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి బీఎస్సీ ముందు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ రోజే ఆ హౌస్ జరుగుతున్నటువంటి రోజు ఏదో తూతూ మంత్రంగా ప్రిపేర్ అయ్యి వచ్చేటువంటి పరిస్థితి అలా ఉండకూడదు. బీఎస్సీ మీటింగ్ ఒక అర్థవంతంగా ఉండాలి, దాంట్లో చర్చలు మళ్ళీ మరుసటి రోజుకు రిఫ్లెక్ట్ కావాలనే ఉద్దేశం. ఈరోజు చూడండి బీఎస్సీలో కరువు పైన చర్చించాలనుకున్నాం, రేపే మొదలు పెట్టబోతున్నాం. అంటే ఇటువంటి దానిపైన ఎంత ప్రాధాన్యతలు ఉంటాయి, బిల్స్ కూడా ముందే చెప్పాలి, ముందే ఇవ్వాలి అన్నటువంటి దానిపైన ఇంట్రడ్యూస్ చేసే విషయంలో ఇవన్నీ కూడా జరగాలని చర్చ బాగా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెట్టడం జరిగింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.